मुद्रगड पद्मनाभम पादयात्रकु मरोसारी ब्रेक पड़िंदी गृह निर्बंधम मुगवडंतो चलो अमरावती पादयात्रकु बयलुदेरेंदुकु इंटि नुंचि बयटकु वच्चिन मुद्रगडनु पोलीसुलु अड्डुकुन्नारु पादयात्रकु अनुमति లేనందున ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కాపునేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ముద్రగడ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు అనుమతి ఇచ్చినప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నేను దరఖాస్తు అడిగానండి. అది నేను రోజు ఇలాగ వస్తాను సార్. నేను మీ ఇంటి నుంచి పెద్ద ఆఫీసర్ అడిగానండి. ముఖ్యమంత్రి గారు కోమాలో ఉన్నారు. వారు కోమా నుంచి రిలీజ్ అయిన తర్వాత మీకు రిలీజ్ ఆర్డర్ వస్తుందండి, వెయిట్ చేయండి అన్నారండి. డైలీ రోజు వస్తాం ఇక్కడికి, తమ దర్శనం చేసుకుంటాం, అవకాశం ఇప్పించి అంతే. వారు కోమాలో ఉన్నారని చెప్పి వారి ఇంటి నుంచి ఆఫీసర్లు చెప్పారు. మినిమం లాయర్స్కి పేపర్స్ వద్దు వద్దండి వద్దండి వద్దు సార్. నాకు కావాల్సింది అది, నేను కోరుకున్నదండి. నేను కోరుకున్నది ఇప్పించండి అయ్యా. ముఖ్యమంత్రి గారు పెట్టిన దరఖాస్తు ఇప్పించండి అయ్యా. నాకు అదే కోరుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 14లో చేసిన పాదయాత్ర కాపీ ఇప్పించండి అయ్యా. పర్మిషన్ ఇచ్చిన కాగితం రెండు ఇప్పించండి అయ్యా. రెండు నాలుగు ఇప్పించాలండి అయ్యా. నాలుగు ఐదో ఉంటాయి. నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ అండి, ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిందండి, పంచాయతీరాజ్ వచ్చిందండి, లోకల్ ఎండి ఆఫీసులు వచ్చినాయి. ఎన్ని రోడ్లు అన్నీ పూర్తి చేశారు సార్. బర్మస్ అన్ని పొడి చేసి గుంతలు చేసి మెత్తటి ఎర్రటి గ్రావెల్ వేసుకుని నడక నొప్పి లేకుండా చేసినారు. దానికి కూడా పర్మిషన్ పెట్టుకుంటారు. ఆ పెట్టిన కాపీ ఇప్పించండి. రోజు వచ్చి తమ దర్శనం అయ్యా. నేను ఇంట్లో ఉన్నా సార్, రోజు వస్తానండి అయ్యా. వారు కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు రిలీజ్ ఆటో వస్తున్నారండి. మిమ్మల్ని విత్డ్రా చేస్తారటండి, అప్పుడు మేము నడుచుకుని పోవచ్చు అండి. అంటే రోజు వస్తామండి అయ్యా. మాట్లాడి చెప్పండి సార్. నేను దరఖాస్తు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తన జాగీరుగా భావించి నిరంకుశంగా పాలిస్తున్నారని విమర్శించారు ముద్రగడ పద్మనాభం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆస్తులు దోచుకోవడానికి తాను పాదయాత్ర చేయడం లేదన్న ముద్రగడ జాతికిచ్చిన హామీని నెరవేర్చడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి గారి ఆస్తులు దోచుకోవడానికి పాదయాత్ర చేయట్లేదు. వారు కొత్తగా కట్టుకున్న 100 కోట్లు చేసి విలువ చేసే బిల్డింగ్లోకి దొంగతనం చేయడానికి మేము పాదయాత్ర చేయడానికి వెళ్తలేదు. కానీ మా జాతి హక్కుల కోసం, మా జాతికి ఇచ్చిన హామీ కోసం రోడ్డు ఎక్కి వారు గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఎప్పటికప్పుడు రకరకాల రూల్స్ తోటి నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. నేను పోలీసు వారికి కూడా చెప్పాను, నేను నేరస్తునైతే ఈ కాగితాలు పుచ్చుకోవాలా, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలా, బెయిల్ తెచ్చుకోవాలా. నేను నేరస్తు కాదు, కానప్పుడు ఇంటికి తీసుకోవాలా. 2009 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని చెప్పారు అయ్యా. 2014లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు. వారు ఏ గైడెన్స్ చేశారు పాదయాత్ర? ఆ కాగితాలు ఏమని కోరుకుంటున్నాం, డిమాండ్ చేయట్లేదు చెప్పి చెప్పాను. అది ఎవరటండి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. పశురాల్లో 30 మంది చంపేశారు ముఖ్యమంత్రి గారు సామాన్యులు స్నానం చేసే ఘట్టంలో ఘాట్లో. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము దున్కట్టనని చెప్పి మాకు వంకెట్టి మమ్మల్ని ఆపుతూ ఉన్నారే. అక్కడ 30 మంది చంపేసిన ముఖ్యమంత్రిని కృష్ణా జిల్లాలో ఎందుకు స్నానం చేయించారు? ఎందుకు చేయటం వల్ల వారికి చట్టా చుట్టాలా? మాకు చుట్టాలు కాదా? మాకు మీ హౌస్ అరెస్ట్ చేయకపోయినా అతను అరెస్ట్ అని చెప్పేసి పాదయాత్ర చేయడానికి ముందు రావట్లేదని చెప్పి బయట ప్రపంచాన్ని తెలియడం కోసం తప్పుడు సమాచారం ఇప్పిస్తా ఉన్నాడు ఆఫీసర్ చేత. ఇది న్యాయమా? అధికారులు అడుగుతా ఉన్నాను. మూడు సింహాలు గౌరవం కాపాడండి, ఐపీఎస్ యొక్క గౌరవం కాపాడండి. దిగజారిపోయి
బాధిత లేగా ఉద్యోగం చేయొద్దు. ఐపీఎస్ సమాజం గౌరవించండి, గౌరవం పొందండి. మూడు సింహాలకు ఉన్న గౌరవం ఇంకా పైపై తీసుకెళ్ళండి. దిగజారిపోయి ముఖ్యమంత్రిగా తొత్తుల్లాగా మా మీద ఆరోపణ చేయొద్దు. దయించి నిత్యం ఈయన ఉంటాడు అనుకుంటారేమో. ప్రభుత్వాలు మారుతాయి, అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు చీకటి కమ్మే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు. ప్రస్తుతం కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం ఉంది. అక్కడి నుంచి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అప్డేట్ చేస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? హౌస్ అరెస్ట్ ముగిసిందా? మళ్ళీ పాదయాత్రకు సిద్ధం అవుతానని ముద్రగడ అంటున్నారు, మళ్ళీ పోలీసులు అడ్డుకున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? ముద్రగడ మూడో రోజు పాదయాత్రను కూడా ఇప్పుడు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కిర్లంపూడిలో తన నివాసం నుంచి ఆయన గేటు బయట వరకు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ముందుకు వచ్చిన సమయంలో పోలీసులు ఈ రోజు కూడా పాదయాత్రకు అనుమతి లేని కారణంగా తమకి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు పోలీసులతో ముద్రగడ తరఫున వచ్చిన నాయకులు ముద్రగడ కూడా వాగ్వాదం చేయడం జరిగింది. ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలని, అనుమతి ఇవ్వని పక్షంలో తమ పాదయాత్రని ఎప్పుడు అనుమతిస్తే అప్పటి నుంచి తన పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి రోజు కూడా తన పాదయాత్రను చేపడతాను, అడ్డుకున్నట్లయితే పోలీసులు ఎప్పుడైతే నాకు అనుమతిస్తారో అప్పుడు బయటికి వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దీంతో మళ్ళీ వెనక తగ్గి ముద్రగడ తన ఇంట్లోకి రావడం జరిగింది. అయితే ఎటువంటి గృహ నిర్బంధం లేదని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మట్టికి కిర్లంపూర్లో చూసినట్లయితే భారీ ఎత్తున పోలీసు బలగాలని అక్కడ పోలీసు బలగాలని ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా గ్రామం అంతా కూడా పోలీసు పికెటింగ్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీని జిల్లా అంతా కూడా మొత్తం ఈ పికెటింగ్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మొత్తం తూర్పు గోదావరి జిల్లాలోని 112 పోలీసు పికెటింగ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 69 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడంతో పాటు అలాగే సెక్షన్ 30 కూడా అమలు చేయడం జరుగుతున్నది. దీంతో ఎవరు ఎటువంటి సెక్షన్ 30 అమల్లో ఉన్నందుకని ఎవరు పాదయాత్రలు కానీ ర్యాలీలు కానీ ఆందోళనలు కానీ నిర్వహించకూడదని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు తీసుకున్న పోలీసులను గౌరవించి తను మట్టికి ఈసారికి పాదయాత్రకు మళ్ళీ అడ్డుకుంటున్నారు కనుక తను పోలీసులు గౌరవాన్నించి నేను లోపలికి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. అయితే దానికి ముందు ఇప్పుడు ముద్రగడ మీడియాతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయితే 2013లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చేపట్టిన పాదయాత్రకు సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకున్నారో ఆ అనుమతులకు సంబంధించిన ఫార్మేట్ తమకు ఇచ్చినట్లయితే ఆ ఫార్మేట్ ప్రకారంగా తను కూడా అదే విధంగా అదే ఫార్మేట్ తో తాను పాదయాత్రకి నేను దరఖాస్తు చేసుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అలాగే నేను ఎటువంటి అనుమతి తీసుకోలేదని చెప్పడం జరుగుతున్నదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రికి 2 ఏళ్ల కిందట నేను లేఖ రాయటం కూడా జరిగింది. తమ కాపు రిజర్వేషన్ అమలు జరపాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ డిమాండ్ చేయడం జరిగింది. అయితే దాన్ని బట్టి చూసినట్టయితే నాకు ఇప్పుడు వరకు కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకనే 2 ఏళ్ళు ఆగిన తర్వాత నేను ఈ 26వ తారీఖున తన పాదయాత్ర చేపడడం జరిగిందని చెప్పేసి ముద్రగడ చెప్పడం జరుగుతున్నది. అయితే తనకు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు, దీన్ని నేనేమి అమరావతిలోని ముఖ్యమంత్రి ఇల్లు దోచుకోవడానికి కానీ దేనికి కానీ వెళ్ళట్లేదు. నేను పాదయాత్ర నా హక్కులు సాధించుకోవడానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మాత్రమే దీన్ని వెళ్తున్నానని చెప్పడం జరుగుతున్నది. తమ హక్కులను కాల్ రాస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం కాల్ రాస్తుంది, తనకు అనుమతి ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతున్నది. అయితే చూసినట్లయితే పోలీసులు మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన పాదయాత్రకు అనుమతి తీసుకోలేని కారణంగా అనుమతి తీసుకుంటే ఆలోచిస్తామని చెప్పడం జరుగుతున్నది. అనుమతి తీసుకోని కారణంగా మేము పాదయాత్రకు అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా మరో పక్కన పోలీసులు కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. అయితే పాదయాత్రకు అనుమతి లేదు, అనుమతి తీసుకునే వరకు కూడా మేము పాదయాత్ర చేపడితే మట్టికి ప్రతి రోజు కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతున్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే మొత్తం ఒకవేళ ముద్రగడకి పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్లయితే ఒకవేళ జాతీయ రహదారిపైకి వచ్చిన తర్వాత జాతీయరాజు వేలాది మంది ఆయనతో పాటు కూడా కాపు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయనతో పాటు పాదయాత్ర కలిసి నడిచే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి సమయంలో జాతీయ రహదారి ఏమైనా దిగ్బంధం చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఇంటెలిజెన్స్
రిపోర్ట్ మేరకు తెలుస్తున్నది. అయితే దాని మీద జాతీయ రహదారి మీద దిగ్బంధం చేసినట్లయితే వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం మరి ఉండదు. గతంలో మట్టికి గతంలో జరిగిన మట్టిగా తుని కట్టిన నేపథ్యంలో అటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనేది కూడా వాళ్ళు ఆలోచించడం కూడా జరుగుతున్నది. అటువంటి పరిణామాలు చేసుకోకుండా ఉండడం కోసమే తమ ఈ పాదయాత్ర అడ్డుకుంటున్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.